నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎంఎస్ఎంఈ ఉత్పత్తులను ప్రభుత్వ రంగ ఫ్యాక్టరీలు స్వీకరించడం ద్వారా చిన్న పరిశ్రమల అభివృద్ధి విజయవాడ సభలో అభిప్రాయపడ్డ సంస్థ చైర్మన్ రవీంద్రనాథ్. సంక్రాంతి పేరుతో కోడి పందాలు ఆడితే కఠిన చర్యలు తప్పవు భీమవరంలో స్పష్టం చేసిన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ రవి ప్రకాష్. రాయకుదురులో ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అంటూ ప్రజా సమస్యలపై ప్రచారం చేసిన తెలుగుదేశం జిల్లా అధ్యక్షురాలు సీతారామలక్ష్మి. మహిళా దొంగను అరెస్ట్ చేసిన తణుకు రూరల్ పోలీసులు ఆటో ప్రయాణంలో దొంగిలించిన బంగారు వస్తువులు స్వాధీనం. పెరుగుతున్న నిత్యావసర ధరలతో సతమతం అవుతున్న పేద ప్రజలు కాకిలేరులో ఆరోపించిన తణుకు మాజీ ఎమ్మెల్యే ఆరిమిల్లి. పెదతాడిపల్లి విద్యాభవన్స్ లో అమరానంటిన సంక్రాంతి సంబరాలు ప్రారంభించిన ఆచండ ఎమ్మెల్యే చెరుకువాడ. కొవ్వూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పెంచిన వైద్య సేవలు ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ మాధవీలత. రాష్ట్ర సర్పంచుల ఛాంబర్ కార్యదర్శిగా తాడిపర్రు సర్పంచ్ నరేంద్రబాబు ఎన్నిక హర్షం వ్యక్తం చేసిన జిల్లా సర్పంచులు ప్రముఖులు. అమలాపురం రూరల్ పరిధిలో రహదారి నిర్మాణ పనులను పరిశీలించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా సంక్రాంతికి పూర్తి చేయాలని అధికారులకు ఆదేశం. ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ చిన్న మధ్యతరహా వ్యాపార సంస్థలు ఉత్పత్తి చేసే వస్తువులను ప్రభుత్వ రంగ పరిశ్రమలకు సరఫరా చేయగలిగితే చిన్న పరిశ్రమలు అభివృద్ధి చెందగలవని ఈ సంస్థ చైర్మన్ వంక రవీంద్రనాథ్ పేర్కొన్నారు. విజయవాడలో శుక్రవారం నిర్వహించిన సంస్థ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గైల్ రైల్వే, విశాఖ స్టీల్ ప్లాంట్ తదితర ప్రభుత్వ రంగ సంస్థల అధికారులతో పాటు ఎంఎస్ఎంఈ కమిషనర్ సి చంద్రశేఖర్, క్లస్టర్ ఇన్ఛార్జి ఎస్పీ నాయుడు, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి గోపాలకృష్ణలు పాల్గొన్నారు. అలాంటివన్నీ కూడా ఇక్కడ మ్యానుఫ్యాక్చర్ చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ లో బాగా తక్కువ మంది ఉన్నారని చెప్పారు. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ కాస్టింగ్ ఫోర్జింగ్ లో ఎక్కువ మంది లేదని చెప్తున్నారు. దాన్ని మనం ఆంధ్రప్రదేశ్ లో ఇంప్లిమెంట్ చేస్తే అనేక మంది చిన్న చిన్న కాస్టింగ్ ఒక ఎంటర్ప్రీనియర్స్ బాగా డెవలప్ అవడానికి స్టాండర్డ్ అవ్వడానికి చక్కటి అవకాశం ఉంటుంది. మరి ఎంఎస్ఎంఈ మన ఒక నాయన్ గారి ప్రత్యేకంగా ఏంటంటే మరి ఒకసారి వాళ్ళతో మాట్లాడి ప్రత్యేక ఎక్స్క్లూజివ్ ప్రోగ్రామ్ రైల్వే వాళ్ళని పెట్టి వాళ్ళ రిక్వైర్మెంట్స్ వాళ్ళ ప్రోడక్ట్స్ అన్ని డిస్ప్లే చేసి స్పెసిఫికేషన్ పెట్టి మన ఏపీలో మ్యాక్సిమం ఈ మొత్తం అబేరింగ్ చేసేవాళ్ళు, క్యాస్టింగ్ చేసేవాళ్ళు, ఫోన్లు అందరూ ఇన్వెస్ట్ చేస్తాం మ్యానుఫ్యాక్చర్స్ చెప్పాలి. అలాగే ప్రతి సెక్టర్ లో కూడా గెయిన్ ఏంటి, హెచ్ఓడీలు ఏమి, బయ్యర్స్ రిక్వైర్మెంట్ తెలుసుకుంటే సప్లైస్ మనం చేయాలని చెప్పి ఉద్దేశంతో ఎక్కువగా ఉంది నాకు ఉత్సాహం. మరి బయ్యర్స్ నేను ఎక్కువగా సంక్రాంతి సంప్రదాయం పేరుతో కోడిపందాలు, జోదాలు వంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ తెలిపారు. శుక్రవారం భీమవరం పరిసర ప్రాంతాల్లో కోడిపందాలు, బరులు వేసే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ఆయన పర్యటించి అనంతరం మాట్లాడారు. గతంలో కోడిపందాలకు భూమిని లీజుకు ఇచ్చిన యజమానులకు నోటీసులు అందించమన్నారు. గ్రామాల్లో కోడిపందాలు ఆడితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. యువత చట్టానికి వ్యతిరేకంగా వ్యవహరించి పోలీసు కేసుల్లో ఇరుక్కోవద్దని ఎస్పీ సూచించారు. ఆయన వెంట భీమవరం రూరల్ సిఐ సిహెచ్ నాగప్రసాద్, ఎస్ఐ అపలరాజు, సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో వీరవాసరం మండలం రాయకుదురు గ్రామంలో ఇదేం కర్మ మన రాష్ట్రానికి కార్యక్రమంలో భాగంగా రచ్చబండ సమావేశాన్ని గురువారం నిర్వహించారు. వివిధ గ్రామాల్లోని రైతులు వారి సమస్యలను పార్టీ జిల్లా అధ్యక్షురాలు మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వానికి ధాన్యం అమ్మినా ఇంకా తమ ఖాతాలకు నగదు జమ కాలేదని ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరి రైతులు పండించిన ధాన్యానికి గిట్టుబాటు ధర లేక అమ్ముకోలేకపోతున్నారన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ఎలా చేసుకోవాలో తెలియడం లేదని రైతులు వివరించారని తెలిపారు. మీరందరూ కూడా మనందరం కూడా ఇక్కడ రైతులు అందరూ కూడా ఎంతో అనుభవం కలిగి దాదాపు నాకు తెలుసు మామూలుగా ఎన్టీ రామారావు గారి టైం నుంచి ఉన్న నాయకులందరూ ఉంటారు ఇక్కడ, అవునా కదా? అంత పెద్దవాళ్ళందరూ అమ్మా, మీరందరూ కూడా ఆలోచించండి మంచిగా రాబో కాలంలో. ఇప్పటికే మీరందరూ చెప్తున్నారు
ఈ 5 సంవత్సరాల కాలంలో చంద్రబాబు నాయుడు గారు అంటే రాష్ట్రం ఎంత బాగుండేది. మన అమరావతి రాజధాని ఉందా మనకి? ఈ రోజున మీ మన వాళ్ళకి ఏం చెప్తారు? రాజధాని ఎక్కడుందని చెప్తారు? పోలవరం ఉందా? పోలవరం అంటే లక్షలాది ఎకరాలు నీరు వచ్చును, తాగునీరు ఉండును, ఎన్నో ప్రాజెక్టులు వచ్చును. మరి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజున రాష్ట్రం విడిపోయినప్పటికీ కూడా ఆయన ఎంతో కష్టపడి అవన్నీ కూడా అభివృద్ధిలో తీసుకొచ్చారు. ఈ రోజున అభివృద్ధి కానీ ఇప్పుడే చెప్తున్నారు ఈ రోడ్లు చూడండి. దాదాపు మన గ్రామాలు తీసుకుంటే రోడ్లు కానీ కనెక్షన్లు కానీ ఇళ్ళు కానీ ఇళ్ళకేంటో ఒక్కొక్క సెంటు స్థలం ఇచ్చారు. నేను మొన్న కొలవంతి ప్రయత్నం జరిగింది 18 ఎకరాల్లో పొలాల్లో ఒక్కొక్క సెంటు స్థలం ఇస్తే వాళ్ళ కాలవగట్టు వెళ్ళి తీసేశారు. వాళ్ళు ఏంటంటే ఆశపడి ఇళ్ళు బండి అద్దెంట్లే ఉంటామని అక్కడ కట్టేసుకున్నారు. వాళ్ళు సగం సగం ఇళ్ళే గవర్నమెంట్ ఇస్తానని డబ్బులు ఇవ్వలేదు. చాలా వర్షాలు వస్తే వాళ్ళకి చాలా దానం ఉందన్నమాట. నాకే కళ్ళమ్మట నీళ్ళు వచ్చినాయి చూసి. అంత దానంగా అందరం మన చాలా మంది మెంటే వాళ్ళు వెళ్ళేయాలని చెప్తున్నారు. అందరం మహిళలు అన్నమాట చాలా బాధపడి ఈ పరిస్థితి ఏంటి మేడం, ఇదేంటి చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఈ పరిస్థితి మాకు ఉండేది కాదు అనే ప్రతి మహిళ. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కోశాధికారి మెంటే పార్థసారథి, రాష్ట్ర కార్యదర్శి కోళ్ళ నాగేశ్వరరావు, వీరవసరం మండల పార్టీ అధ్యక్ష కార్యదర్శులు కొల్లేపర శ్రీనివాస్, వీరవల్లి శ్రీనివాస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. జిల్లాలో ఈ నెల 8వ తేదీన జరగనున్న గ్రూప్ 1 స్క్రీనింగ్ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆధార్, పాన్, ఓటర్ గుర్తింపు కార్డులను పరీక్షా కేంద్రానికి తెచ్చుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి డి రాజు శుక్రవారం భీమవరంలో తెలిపారు. ఖచ్చితంగా కోవిడ్ నిబంధనలు విధిగా పాటించాలన్నారు. పరీక్షా కేంద్రానికి నిర్ణీత సమయానికి అభ్యర్థులు హాజరు కావాలన్నారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులకు ఏమైనా సందేహాలు ఉంటే జిల్లా కేంద్రమైన భీమవరం కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ నెంబర్ 0 8816 299 189 సంప్రదించాలని కోరారు. తణుకు నుంచి వేల్పూర్ వైపు ఆటోలో ప్రయాణిస్తున్న మహిళ మెడలో ఉన్న బంగారు వస్తువులను అపహరించిన మేకల పోచమ్మ అనే పాత నేరస్తురాలను అరెస్ట్ చేసి ఆమె వద్ద నుంచి 12 లక్షల రూపాయలు విలువ చేసే 247 గ్రాముల నగలను స్వాధీనపరుచుకున్నట్లు పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ యు రవిప్రకాష్ శుక్రవారం తెలిపారు. ఈ మేరకు రూరల్ పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఇందుకు సంబంధించిన వివరాలను ఆయన వివరించారు. డిసెంబర్ 28వ తేదీన జరిగిన ఈ నేరాన్ని రూరల్ సిఐ సిహెచ్ ఆంజనేయులు ఆధ్వర్యంలో పోలీసులు ప్రత్యేక నిఘాతో ముద్దాయిని పట్టుకున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాధితురాలి భర్త నల్లం సూర్యచక్రధరరావు, ఎస్పీని నరసాపురం డిఎస్పీ కె రవి మనోహరాచార్యులతో పాటు సర్కిల్ ఇన్స్పెక్టర్ను దుశాల్వతో సత్కరించి అభినందించారు. నేరం జరిగిన కొద్ది రోజుల్లోనే రికవరీ చేసి అందచేయడం ఆనందంగా ఉందన్నారు. ఏఎస్ఐ పి సంగీత్ పోలీస్ కానిస్టేబుల్కు ఎస్పీ రివార్డులు అందించారు. పోయిన నెల 28వ తారీఖుని మధ్యాహ్నం 1:40 నుంచి 2 గంటల మధ్యలో తణుకు నుండి వేల్పేరు వెళ్ళే రోడ్లో ఒక ఆటోలో ఈ చక్రధరరావు గారని మన ఈవో గారు మోపు దేవులు పనిచేస్తారు. వాళ్ళ వైఫ్ కొన్ని బట్టలు అలాగే ఊరు వెళ్తున్నాం కాబట్టి బంగారం అది బంధువులు ఇంట్లో పెట్టాలని చెప్పి ఒక బ్యాగ్లో పెట్టుకొని ఆటో ఎక్కారు. ఆటో ఎక్కే క్రమంలో ఆవిడ దిగేటప్పటికి ఆవిడ బ్యాగ్లో ఉన్న బంగారం మాయమైందంటే ఆ బంగారం సుమారుగా 250 గ్రాములు గోల్డ్ రకరకాల ఐటమ్స్ అంతా కూడా. సో వాళ్ళు వచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. అప్పుడు రూరల్ సిఐ గారు ఆంజనేయులు వారి టీం వారి యొక్క డిఎస్పీ గారు రవి మనోహరాచార్య గారి ఆధ్వర్యంలో చాలా క్విక్గా రెస్పాండ్ అయ్యి ఈ మేకల పోసమ్మ అని చెప్పి ఆక్వీడ్కి చెందినటువంటి తెలగపాముల గ్రూప్కి చెందినటువంటి ఈమెని ఈరోజు మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. హోటల్ ప్రాపర్టీని అంతటినీ కూడా సుమారు 12 లక్షల వర్త్ ఉండేటువంటి 250 గ్రాముల బంగారాన్ని కూడా రికవర్ చేయడం జరిగింది. వీళ్ళ తాలూకా ఎంఓ ఏంటంటే ఒక కార్ని ట్రావెల్స్లో అద్దెకి తీసుకొని ఆ కార్తో రోడ్ల మీద తిరుగుతూ ఎక్కడైతే ఇలాగ ఆటోలో ఎక్కి కొంచెం బంగారం క్యారీ చేస్తున్నాడు అని అనుకుంటే అదే ఆటోలో వీళ్ళు కారులోంచి దిగి ఎక్కిన తర్వాత వాళ్ళ దగ్గర ఈ దొంగతనాలు అవి చేస్తారు. ఈవిడ మీద గతంలో కూడా ఒక 6 కేసులు కూడా ఉన్నాయి. ఈవిని కోర్టు గారి సమక్షంలో రిమాండ్కి పంపిస్తామండి. ఈ టైంలో మా సిఐ గారిని
వాళ్ళ సిబ్బందిని మా డిఎస్పీ గారిని అందరిని కూడా అభినందిస్తున్నానండి. వాళ్ళకి సూటబుల్ రివార్డ్స్ అనేవి ఇవ్వడం జరిగింది. తణుకు నియోజకవర్గ పరిధిలోని ఇరగవరం మండలం కాకిలేరు గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యలపై నిర్వహించిన ఇదేమి కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే ఆర్మిలి రాధాకృష్ణ పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా పెరిగిన నిత్యావసర ధరలను తట్టుకోలేక పేదలే కాకుండా మధ్యతరగతి ప్రజలు సతమతం అవుతున్నట్లు చెప్పారు. ఈ సమస్యను పరిష్కరించాలని ప్రభుత్వ నేతలను కోరుతున్నప్పటికీ నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. నియోజకవర్గంలో దాదాపు 2000 పెన్షన్లని ఈరోజు కట్ చేసి పాత వారికి అందరికీ కూడా అన్యాయం చేసి ఈరోజు వస్తున్నటువంటి పెన్షన్లు ఆపేసి వివిధ కారణాలతో వారందరికీ కూడా పెన్షన్లు తీసి వారు పట్టగొట్టినటువంటి ఈ ప్రభుత్వం దానికి సమాధానం చెప్పాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు పెన్షన్లు కొత్త పెన్షన్ల పేరుతో పాత పెన్షన్దారులని ఈరోజు తగ్గించే విధంగా ఈరోజు వీళ్ళు చేస్తున్నటువంటి అనైతికమైనటువంటి పరిపాలన పట్ల ప్రజలందరూ కూడా ఆలోచన చేయాలని సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈరోజు ప్రతి లబ్ధిదారునికి అరుణికి కూడా పెన్షన్లు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈరోజు ఈ ప్రభుత్వానికి ఉంది. అనేక మంది వికలాంగులకు కానీ వృద్ధులకు కానీ ఒంటరి మహిళలకు కానీ ఈరోజు పెన్షన్లు అనేక మంది మా దృష్టికి తీసుకురావడం జరుగుతుంది. గతంలో వచ్చేది మాకు, ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదో సాగుతో ఆ పెన్షన్ కట్ చేస్తారని చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో ఏలేటిపాడు గ్రామ సర్పంచి గోడాల లక్ష్మి, పార్టీ మండల శాఖ అధ్యక్షులు గోపిశెట్టి రామకృష్ణ, గ్రామ కమిటీ అధ్యక్షులు పంపన నరసింహమూర్తి, క్లస్టర్ ఇన్ఛార్జి వేండ్ర నాగరాజేశ్వరరావు, తెలుగు రైతు రాష్ట్ర కార్యదర్శి సత్య సోమశేఖర్ రెడ్డి, నాయకులు బొబ్బిలి గిరి, అడ్డాల హనుమంతు, చోడే సంజీవరావులు పాల్గొన్నారు. దివ్యాంగులుగా జన్మించి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న తణుకు జంగం చెరువు ప్రాంత తాపిమేస్త్రి మోటుపల్లి శ్రీనివాస్ కుమార్తెలకు తణుకు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ 5000 రూపాయల నగదుతో పాటు 2000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులను శుక్రవారం అందజేశారు. ఈ సందర్భంగా సంస్థ జిల్లా మాజీ అధ్యక్షులు గమిని రాంబాబు మాట్లాడుతూ ఇటువంటి పేదలకు మానవతా సంస్థ చేస్తున్న సహాయాన్ని వివరించారు. సంస్థ ఎంతో కొంత ఒక ఆపదలు ఒక కన్నీటి బొట్టు అయినా వారికి తొడవగలగాలి. అనవతా సేవా సంస్థలో భాగంగా మేము తీసుకునే వారికి మన వంతు సాయంగా ఈరోజు ఈ యొక్క ఆర్థిక సహాయం అందజేయడం జరిగింది. ఇటువంటి ఇబ్బందులు ఉన్న వారికి ఎంతో మందికి ఈ సంస్థ అనేక విధాలుగా అన్ని పలు రకాలుగా కూడా మనం సాయం చేస్తూ అన్ని రకాలుగా కూడా అది వస్తు రూపాయన లేదా 3 చక్రాల సైకిల్ కానివ్వండి లేదా ఆర్థికంగా మందు నిమిత్తం కానీ అటువంటి ఇన్ని కూడా స్కాలర్షిప్స్ అటువంటివి కూడా మనం అందజేయడం జరుగుతుంది. ఇబ్బందులు వారి కుటుంబాన్ని చక్కగా చల్లగా చూడాలని ఆశ. సంఘ అధ్యక్షులు ఆలపాటి సుబ్బారావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి కొర్లేపర సత్యనారాయణ, మాజీ అధ్యక్షులు ఆనందం మస్తాన్రావు, సభ్యులు పొలమాల వీరభద్రం, ఏ లక్ష్మీనారాయణలు పాల్గొన్నారు. ఆరుద్ర నక్షత్రాన్ని పురస్కరించుకుని తణుకు సజ్జాపురం శివాలయంలో శుక్రవారం అన్నాభిషేకాన్ని ఘనంగా నిర్వహించి ప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ రోజును పవిత్రంగా భావించే భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి పూజలు చేయించుకున్నారు. వెంపరాల హరిశర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఆలయ వంశీకులు ఇరగవరపు పని, శంకర్, గోపాల్, మానవతా సంస్థ మాజీ అధ్యక్షులు వంగూరి హనుమంతరావులు పాల్గొన్నారు. ఇది ఎలా ఉండగా పట్టణంలోని రాష్ట్రపతి రోడ్డులో వేయించేసి ఉన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ముక్కోటి ఏకాదశి ముగింపు ఉత్సవాలలో భాగంగా అఖండ అన్న సమారాధనను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొత్తపల్లి రామచంద్రరావు, కార్యనిర్వహణ అధికారి ముత్యాల సత్యనారాయణ, ధర్మకర్తలు పాల్గొన్నారు. కాగా
పెనుమంట్ర మండలం మల్లిపూడి గ్రామానికి చెందిన ఉమా అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో కూడా సామూహిక అన్నాభిషేకాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఇందులో భాగంగా 11 రకాల ప్రసాదాలను భక్తులు భగవంతునికి సమర్పించుకున్నారు. ప్రకటనలు